ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఈరోజు మనం చూస్తున్న అంశాలు కూడా చూస్తున్నాం. ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరే కీలకం కాబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం జరుగుతున్నది, ఏం కథ, జాతీయ రాజకీయాలపై ఒకసారి మనం చర్చించుకుందాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా కూడా ఇటు ఎన్డీఏకి సంబంధించి ఆధిక్యం 154లో ఉంది. దాదాపుగా గెలిచిన 140 స్థానాలు ఆధిక్యానికి సంబంధించి, ఇక్కడ ఇండియాకు సంబంధించి 103, 95 గెలుపు ఆధిక్యం, 95 గెలిచింది. దాంతోపాటు అదర్స్ 29 ఆధిక్యంలో గెలిచినాయి 22 స్థానాలు. ఇటు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 126 స్థానాలలో ఆధిక్యం గెలుపొందిల్లు, 40 స్థానాలలో ఆధిక్యం ఉంది. ఇక దీనికి సంబంధించి 9 స్థానాలు, ఇదంతా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడింది. రైట్, ఇక దీనికి సంబంధించి అసలు దేశం ఏమంటుంది, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు ఒకసారి మనం ప్రయాణం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ జాతీయ రాజకీయాలకు సంబంధించి క్లియర్ కట్గా కూడా ఇద్దరు వ్యక్తులు కీలకంగా పోతున్నారు. వాళ్ళు ఒకటి చంద్రబాబుకు సంబంధించి, మరొకరు నితీష్ వైపు. అవును, వాళ్ళిద్దరూ కీలకం. దేశం వైపు చూస్తున్న బాబు నితీష్ వైపు 16 స్థానాలలో ముందున్న టీడీపీ, 14 చోట్ల నితీష్ సారథ్యంలోని జేడీయూ అంటూ కూడా చూడొచ్చు. మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు. మొత్తం స్థానాలు వచ్చేసి మనందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా దాదాపుగా 543 స్థానాలకు సంబంధించి, 543 స్థానాలలో ఎవరు ఎక్కువ స్థానాలను గెలుస్తారు ఏంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నది ఒకటే, 543 స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు అనేది యావత్తు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరుగుతుంది అంటే, మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు, ఎన్డీఏ కూటమికి ఉన్నది 294, సో ఇండియా కూటమికి 232. అరోకరో మెజార్టీతో నడవనున్న సర్కార్ కీలక బిల్లులు పాస్ అవ్వడం కష్టమే. లోక్సభ ఎన్నికల వేళ దేశం చూపంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళల్లో ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరొకరు బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ప్రస్తుతం పార్లమెంట్లో 543 స్థానాలు అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో 242 సీట్లు సాధించిన కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దీంట్లో 294 పార్లమెంట్ స్థానాలలో ముందంజలో కొనసాగుతుంది. వీటిలో కొన్నింట్లో ఇప్పటికే విజయం సాధించింది. ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ ఏపీలో 16 సీట్లు వచ్చాయి. అదే కూటమిలోని జేడీయూ 14 సీట్లు సాధించబోతుంది. అంటే వీళ్ళిద్దరి బలం 30 సీట్లు. 2019 ఎన్నికలలో బీజేపీ సొంతగా మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఈసారి బీజేపీ చతికిలా పడింది. 294 సీట్లకు అటు ఇటుగా వచ్చే పరిస్థితి నెలకొన్నది. ఇందులో టీడీపీ జేడీయూ బలం 30 సీట్లు. ఒకవేళ ఈ రెండు పార్టీలు కనుక ఏదైనా తేడా వస్తే ఏ ఎన్డీఏ బలం 260 సీట్లుగా ఉంటుంది. అంటే సర్కారు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పార్లమెంటు బిల్లులలో పాస్ కావాలంటే తప్పకుండా టీడీపీ జేడీయూ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఇప్పుడు దేశంలోని అందరి చూపు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దాంతోపాటు జేడీఎస్ చీఫ్ నితీష్ కుమార్ పై పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే, మీరు ఈ దేశానికి భవిష్యత్ అంటూ రాజీవ్దీప్ సందేశాయి ట్విట్టర్లో వెల్లడించారు. ఏపీలోని సునామీ విక్టరీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లెఫ్ట్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఫోన్ చేసి అభినందించడం ఆసక్తిగా మారింది. ఏపీలో ఒంటరిగా 16 పార్లమెంట్లో సీట్లు సాధించినందుకు అభినందనలు తెలుపుతూనే మీరు ఈ దేశానికి భవిష్యత్తు కాగలరు అంటూ కూడా కామెంట్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 295 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం 240 స్థానాలలో గెలుపొందింది. దీంట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. వీళ్ళిద్దరూ లేకపోతే ఎన్డీఏ తిరిగి అధికారంలోకి చేపట్టడం అనేది సాధ్యం కాదు. బీజేపీ అధికారంలోకి చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 272 స్థానాలకు దూరంగా ఉండడంతో ఇదే సమయంలో కాంగ్రెస్ కూటమి కూడా వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో మద్దతు అవసరం. ఈ క్రమంలోనే అటు ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ కూటమి ఇండియా నేతలు అప్రమత్తమయ్యారు. ఇండియా కూటమిలోని ఓ సీనియర్ కమ్యూనిస్టు నేత చంద్రబాబుకు ఫోన్ చేసి, మీరు దేశానికి కాబోయే భవిష్యత్ అని వ్యాఖ్యానించినట్లుగా జాతీయ ఛానల్లో రాజీవ్దీప్ సందేశాయి వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి వీళ్ళిద్దరూ దాదాపుగా 30 స్థానాలు అటు ఇటుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. 240 స్థానాలలో వాళ్ళు గెలిపొస్తే పరిస్థితి ఏంది అనేది కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో
మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి దాదాపుగా వీళ్ళకి ఏంది అంటే 232 ఇండియా కూటమి, 294 ఎన్డీఏ కూటమి. దీంట్లో వీళ్ళిద్దరే కీలకమవుతున్నారు. ఇందులో వీళ్ళ రిజల్ట్సే ప్రధానంగా 30 సీట్లు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా 240 మాత్రమే పరిమితమైపోయే పరిస్థితి ఏర్పడింది. దీంట్లో 30 సీట్లు ఇటు జేడీయూను, దాంతోపాటు టీడీపీకి సంబంధించిన 16 ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా కాస్త ఆశ్చర్యంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది.